బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఏమిటి కైతి, ఎవరు వాళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఏమిటి? వాళ్ళ లక్ష్యం మమ్మల్ని చంపటం. చూసాగా వీడి పరిస్థితి. గొడ్డలతో నరికి నా చెక్కు చదరలేదు, గట్టి పిండం కాబట్టి బతికి బయటపడ్డాడు. నెక్స్ట్ ఎవరనే గానీ డౌట్, ఫోన్ చేసి పేరు ఊరు అడ్రస్ అడిగి మరి ఎవరు చంపడానికి రారుగా. సానియా, నువ్వు ఆసన తీసుకుని బయటకు వెళ్ళు. బాబాయ్ గారు బయటకు వెళ్దాం. మా మీద హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చిన కిరాయి రౌడీలు ఎవరో తెలుసుకోవడం నాకంత పెద్ద పనేం కాదు. వాళ్ళని పట్టుకోవడం వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. కానీ ఓ విషయం నువ్వే చెప్పగలవు రాజగోపాల్. నేనా? ఏమి డీకే నువ్వు మాట్లాడదే, నీ దగ్గర దాచాల్సిన రహస్యాలు నాకే ఉంటాయి బావా. పిలుపు మారిందే, వరుస మారిస్తే మన స్నేహం బెడిసి కొడుతుంది. నువ్వు నా నిజమైన స్నేహితుడు కావు, నీ స్నేహం నాకు అక్కర్లేదు. చెప్పు రాజగోపాల్, గుండుబాబు నీ పేరే బయట పెట్టాడు, అంతకుమించి వాడికేం తెలియదు. ఎవరి తరఫున నువ్వు వాడిని ఉసిగొడిచావు? కొత్తగా కొన్న మామిడి తోట కన్నయ్య బావ మరిదేనని నాకు తెలుసు. చెప్పు ఎవరి పాత్ర ఎంతెంత, ఈ కథ వెనుక ఉన్న నిజం. నిజాన్ని ఎక్కువ కాలం దాచలేమని నాకు తెలుసు డీకే. డబ్బుకి కక్కుర్తి పడి మామూలు తీసుకునే పోలీస్ ఆఫీసర్ కాదు నీ పాత ఫ్రెండ్. ఎంతో కాలంగా నిలబెట్టుకున్న నా మంచి పేరుకి ఒకడు ఊహించని వెలకట్టడంతో ఏమీ ఆలోచించకుండా అమ్మేశాను. నువ్వు చెప్పిన ఆ మామిడి తోట కోసం ఎవరికి? తొంభై గారికి అమ్ముడుపోయాను. జిందాబాద్ 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 జిందాబాద్, కన్నయ్య జోసెఫ్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, కన్నయ్య జోసెఫ్ జిందాబాద్ కన్నయ్య జోసెఫ్ జిందాబాద్, జిందాబాద్ 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 జిందాబాద్, కన్నయ్య జోసెఫ్ జిందాబాద్ కన్నయ్య జోసెఫ్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ కన్నయ్య జోసెఫ్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ కన్నయ్య జోసెఫ్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ కన్నయ్య జోసెఫ్. ఇట్లారా శాంతి వహించండి. ఇక నుంచి రెండు పార్టీలకి జై కొట్టాల్సిన అవసరం మీకుండదు. ఇప్పుడు ఈ నా రాక చరిత్రాత్మక ఘట్టం కాబోతోంది. మనమంతా ఏకం కాబోతున్నాం. కూర్చో. మన పార్టీల విధేయం నాకు కల, మన కార్యకర్తలు మన మత పెద్దలు బంధువులు కోరుకుంటున్నది ఇదే. అవును, మనమిద్దరం కలిసిపోయినట్టు వార్త, కౌగిలించుకున్నట్టు ఫోటో, రేపు అన్ని పత్రికల్లోనూ హెడ్లైన్స్ అవుతుంది. అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అంతకు ముందు మనం షరతుల గురించి మాట్లాడుకోవాలి. ఏముంటాయి మన మధ్య షరతులు? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీకున్న పదవి గౌరవం తిరిగి వచ్చినప్పుడు కూడా నీకే దక్కుతుంది. అది నాకు సరిపోదు పాల్ గారు. నేను పాత పదవి దక్కుతుందని మాత్రం రాలేదు, తీసుకోవడానికి వచ్చాను, ఇవ్వడానికి కాదు. నేను కోరింది ఏదైనా ఇవ్వడానికి నువ్వు తయారుగా ఉంటే దానికి వెలకడతాను. వెలకడతావా నువ్వా? చూడు నాన్న, పార్టీల మీద పార్టీలు మారుతూ నిలకడలేని నువ్వు గాలిలో ఉన్నావు. శాసనసభలో అధ్యక్ష అని పిలవాలనుకుంటే నువ్వు నోరు మూసుకుని నువ్వు ఈ కాళ్ళు పట్టుకోవాలి. వీడి మొహానికి షరతులు ఒకటి. అవే ఎంసీ పాల్ నా కండిషన్స్. అవి మీ చేత ఒప్పించడం నా వల్ల అవుతుంది. అవేంటో ఒక్కసారి వినండి. మళ్ళా చెప్పండి సార్. చెరవివ్వండి కన్నయ్య గారు. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో నేను చెప్పే వ్యక్తులే పోటీలో ఉండాలి. మనం కలిసిపోతే పార్టీకి అధ్యక్షులు మీరే అవుతారు, జనరల్ సెక్రటరీ నాకు. వచ్చే ఎన్నికల్లో మన అలయన్స్ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి, అది రెవెన్యూ శాఖ. నవ్వులా టాపన్నా, ట్రంప్ కార్డ్ తురుపు ముక్క చేతిలో పెట్టుకుని ఈ కన్నయ్య ఇక్కడికొచ్చాడు. నీ పరువుని పదవిని కూల్చేసే బ్రహ్మాస్త్రం నా దగ్గర. వార్తల్లో ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధానమైన రాజకీయ పార్టీలు విలీనం అవడానికి ఈ రోజు సిద్ధమవుతున్నాయి. అసమ్మతి వర్గ నాయకుడైన కన్నయ్య, ప్రజా కాంగ్రెస్ నేత అయిన ఎంసీ పాల్ గారు పార్టీ మనుగడను కాపాడటానికి ఇక నుంచి కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు దానికి శ్రీకారం. రాష్ట్ర ప్రజలంతా ఈ విలీన సభను టెలివిజన్ ద్వారా చూస్తున్నారు. ఎక్కువగా మాట్లాడి బోరు కొట్టించరు, మీరే చూస్తున్నారుగా. ఈ వేదికపై కూర్చున్న నా సోదరుడు, మన పార్టీకి సంబంధించి సేనాధిపతి వంటి వాడు శ్రీ కన్నయ్య జోసెఫ్ గారు, వారి అనుచరులు ఇప్పుడు సొంత గూటికే తిరిగి వచ్చేశారు. కర్షక కుటుంబాల వెలుగైన ఈ పార్టీలు కరవడం వల్ల ఇంకా బలంగా ఉన్నతంగా ప్రజారంజకంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయగలమని వాగ్దానం చేస్తున్నారు.
కంపు కొడుతోంది గద్దరు. మన రాజకీయ నాయకులు ఈ కంపెనీ ఎలా భరిస్తున్నారో. ఇలాంటి సందర్భంలో నువ్వు ఈ డ్రెస్సే వేయాలి, తప్పదు. ఢిల్లీలో రాజకీయ నాయకులు ఎంత దర్జాగా ఉంటారో తెలుసా? వాళ్ళు జనం ముందే ఈ కంపు చొక్కాలు వేసుకుంటారు ఓట్లు దండుకోవడానికి. వాళ్ళకి రాత్రిళ్ళు బట్టలు వేసుకునే అవసరమే ఉండదుగా. ఏమంటావు డేవిడ్? అవును. ఏంటిలా? ప్రజా కాంగ్రెస్ మహావిలీన సభ జరుగుతుంది కదా శ్యాము, కన్నయ్య ఎడమ మేళం, పాల్గారి కుడి మేళంతో కుమ్మక్కై ఆడే తైతక్కల ఆటకి నువ్వు వెళ్తే బావున్ను అనిపించింది అన్నట్టు నువ్వు ఆ కేసు వదిలేసావా? ఏమిటి? ఏ కేసు? అదే, నీ బ్రదర్ ని హత్య చేసిన వాడిని పట్టుకోవడం కోసం పిచ్చి పిచ్చిగా తిరిగావు కదా. ఈ మధ్య నీలో కొంచెం దమ్ము తగ్గిందనుకుంటాను, కానీ నాలో దమ్ము మాత్రం రోజు రోజు పెరుగుతోంది. అందుకే హంతకుడి పట్టుకున్నా. ఇంతకీ వాడెవడో అన్న విషయం అడగవేంట్రా? నీకు తెలుసుకోవాలని లేదా? అదొక బ్రహ్మాండమైన థ్రిల్లర్ రా. రాజయోగం కలిగి ఉండి అందమైన పూల రథం మీద ఊరేగుతూ వెళ్లి కొత్త నాయకుడి బంగారు సింహాసనాన్ని అధిష్ఠించాలనుకున్న బన్నిగాడు పాపం శవాల పెట్టిలో సిమెట్రికి వెళ్ళాడు. అదెవరేంటో ముందు చెప్పి చావరా. చెబుతాన్రా, అందుకేగా నేను ఇక్కడికి వచ్చింది. అదంతా ఓ పగ పదవి మీద ఉన్న వ్యామోహంతో ఎంసీ పాల్గారి తనయులు, ఎంసీ పాల్గారి బద్ధశత్రువైన కన్నయ్య సహాయంతో ఓ పోలీస్ ఆఫీసర్ని కొనుక్కుని అతని ద్వారా పెరోల్లో బయటకు వచ్చిన ఓ క్రిమినల్ లబ్ధికి తీసుకుని బన్నీపాలనే కాబోయే యువరాజుని హత్య చేయించేంత క్రూరత్వం నీకుందన్న విషయం తెలియగానే నా బంగారు కన్నా నేను షాక్ తిన్నా. సొంత తమ్ముడిని చంపించడానికి నీకు మనసులా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ప్రభు ఇక మీద ప్రజల గుండెల మీద బండలా కూర్చొని వాళ్ళ రక్తం పిలిచేవాడి విరువేనని నాకు అర్థమైపోయింది. బన్నీపాల్ని అంతం చేస్తేనే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అర్థం చేసుకున్నావు. నువ్వు ఎంసీ పాల్ కొడుకువే. వలకాళ్ళో ఓ గొయ్యి తవ్వించమని చెప్పనరా. వీణ్ణి చంపి పాతేయాల్సిన టైం వచ్చింది. డేవిడ్ జాన్ కన్నాబత్తుల, నీకు తెలిసిన పచ్చి నిజాలు నీతో పాటు సమాధైపోవాలి. నీకిక సెలవు. ఓకే, ఇప్పుడు నాకు బాగా నచ్చావు. నీ భాషా ప్రాసలు దమ్ము గిమ్ము చాలా బాగున్నాయి. ఓచలు లెక్క పెట్టే ముందు నీకు ఊగుడు దూకుడు బాగా ఎక్కువైనట్టున్నాయి. ఈ కన్నాబొత్తుల డేవిడ్ చిన్నప్పుడు పాక్కుండా డైరెక్ట్ గా వడివడిగా నడిచాడు, ఎప్పుడూ జారి పడలేదు. తర్వాత సింహ పిల్లల ఉరికాడు. ఆ విషయం నీకు తెలియదు కదూ. నా చరిత్రను తిరగరాయటం నీ వల్ల కాదు కదా, నీ అబ్బ వల్ల కాదు. నీ అబ్బబ్బకు కూడా సాధ్యం కాదురా నమ్మక ద్రోహి. నిన్ను ఈడ్చికెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. నా నుంచి తప్పించుకోలే. తుప్పు పట్టుకురా. అన్నయ్య కొంచెం పని మీద ఉన్నారు, అది పూర్తి వరకు మీరు ఇక్కడే ఉన్నాను. నువ్వు వీళ్ళు మేనేజ్ చేస్తుంటే వీడి సరి తెలుస్తా. ప్రియమైన ప్రజలారా, చివరి శ్వాస వరకు నేను పార్టీకి సేవ చేస్తాను. అయితే మన పార్టీ కొత్త చైర్మన్ గా శ్రీ కన్నయ్య గారిని నియమిస్తున్న విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక ముఖ్య విషయం కూడా మీడియా వారికి చెప్పాలి. శ్రీ ఉమాగారి రాజీనామా వల్ల జరగబోతున్న ఉప ఎన్నికల్లో నా కుమారుడు, మన పార్టీ యొక్క యువజన విభాగం ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ శామ్యూల్ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను. శామ్యూల్ వేదికపైకి రావాలి. శామ్యూల్. నా పేరు డేవిడ్ జాన్ కన్నాబతుల. మీడియా వాళ్లకు, ఈ లైవ్ టెలికాస్ట్ చూస్తున్న చాలా మందికి నేను తెలియదు. నేను ఒక సాధారణమైన మనిషిని. నన్ను నేను పొగుడుకోవడానికో లేక గొప్పలు చెప్పుకోవడానికో రాలేదు నేను ఇక్కడికి. నేను చెప్పేది మీరంతా వింటే ఈ విలీన సభ నాటకం మీకు అర్థమవుతుంది. పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ఎవరు పిలిచారు ఇక్కడికి? ఏ మిస్టర్, ఇది పార్టీ అంతర్గత సమ్మేళనం, బయటకు వెళ్ళి ముందు
పార్టీకి ఇతనికి సంబంధం ఏంటి? నాకే సంబంధం ఉందో కాసేపట్లో నీకే తెలుస్తుంది. మీరు జరుపుతున్న ఈ దొంగ సమ్మేళనాలు సభలు వెనుక ఉన్న కొత్త తరం గురించి బాగా తెలిసిన వాడిని నేను. మీరు మైకుల్లో కూస్తున్న కూతలు వినలేక వేస్తున్న నాటకాలు చూడలేకపోయేవాడి నేను. ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ నాయకులకు మీడియా వాళ్లకు కొన్ని నిజాల్ని ప్రజల ముందు చెబుదామని. అందుకు మీరు అవకాశం నాకు ఇవ్వాల్సిందే. మిస్టర్ డేవిడ్ జాన్ కన్నబతులు గారు, మీరు చెప్పండి, మేమంతా వినడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మీకు ఎవరి అనుమతి అక్కర్లేదు, మీరు మాట్లాడండి. ఆయన చెప్పనివ్వండి. అధికార దాహం, నీ తదనంతరం నీ పుత్రుడికి పట్టం కట్టబెట్టాలి, ఇంకా అమాయకులైనటువంటి అన్నం పుణ్యం తెలియని ప్రజలను దురాఘాతాలకు గురి చేసి వాళ్ళని హింసించడమే మీకు కావాలి. అదొక్కటే కాదు, సిగ్గు శరం, నీతి నియమాలను వదిలేసి రాష్ట్రీయ పార్టీ అనే రాజకీయ మాఫియాను నడుపుతున్నారన్న నిజం అందరికీ తెలిసిన అక్షర సత్యం. అదే నేను చెప్పదలుచుకున్నాను. మిస్టర్ రాజగోపాల్ తీసుకురావండి. ఏంటి డాడ, నోరు మూసుకుని కూర్చోమందో, నువ్వు అటు నిలబడరా. ఎంసీ పాల్ గారి పెద్ద సుపుత్రుడు శామ్యూల్ పాల్ తన రాజకీయ భవిష్యత్తు కోసం తండ్రి గారి బంగారు సింహాసనాన్ని అధిష్ఠించడానికి సొంత తమ్ముడే అడ్డుకోడని అనుకున్నాడు. అందుకే కిరాయి గుండాల చేత చంపించాడు. ఐడియా శామ్యూల్ పాల్ది, దాన్ని ఆచరణలో పెట్టింది గ్రేట్ కన్నయ్య గారు. ఈ చేదు నిజాలన్నీ తెలిసిన పెద్ద మనిషి ఎంసీ పాల్ గారికి వేరే గచ్చంతరం లేకుండా పోయింది. అందుకే కన్నయ్య గారు పాల్ గారు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. కన్నయ్య గారికి పార్టీ చైర్మన్షిప్, కొడుకు బన్నీ కోసం మిస్టర్ పాల్ గారు కేటాయించిన శాసనసభ స్థానం పెద్ద కొడుకు శామ్యూల్ పాల్. ఈ హత్యా నేరం నుండి ఒక నిర్దోషైన అమాయకురాలని కాపాడాలని నేను నా సహచరులతో కలిసి ప్రయత్నించడం వల్లనే ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పేది మందుకు డబ్బుకు దాసోహం అయ్యి తర్వాత అప్రూవర్ గా మారిన నా మిత్రుడు ఎస్పీ రాజగోపాల్ గారికి. బాధ్యతాయుతమైన పోలీసు వృత్తిలో ఉన్న నేను నా డిపార్ట్మెంట్ ని, ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేశాను. ఈనాటి చివరి నా అఫీషియల్ డ్యూటీ పూర్తయ్యాక నేను రాజీనామా చేస్తాను. నా నేరానికి తగిన శిక్ష అనుభవించడానికి నేను వెళ్లి న్యాయస్థానం ముందు నిలబడతాను.